हेलो हाय अंदर बागुन्नारा नेन डाक्टर जोनाथन वीडियो मनम डेंग्यू फीवर नुंचे क्रिटिकल फेज के लिए मुंदु उंडे आ वार्निंग साइन्स एंटी अट द सेम टाइम डेंग्यू फीवर राकुंडा मनल्नि मनम एला प्रिवेंट चेसुकोवच्चु अने विषयानि गुरिंचि मोत्तम ई वीडियोलो नेनु डिस्कस चेयबोतुन्नानु ई वीडियो मिस् काकुंडा चिवरि वरकु चूडंडि फस्ट आफ् आल डेंग्यू फीवर अनेदि ఒక వైరల్ ఫీవర్ అంటే ఒక వైరస్ ద్వారా వస్తుంది. ఆ వైరస్ ఏంటంటే డెంగ్యూ వైరస్. ఈ డెంగ్యూ వైరస్లో 4 సీరో టైప్స్ ఉంటాయి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మీరు 1, 2, 3, 4 అనే సీరో టైప్స్ ఉంటాయి. ఈ సీరో టైప్స్ ఏంటంటే ఈ 1, 2, 3, 4 ఏదైనా కానీ మన హ్యూమన్స్కి డిజీస్ కాజ్ చేసే ఎఫెక్టివిటీ దీనికి ఉందన్నమాట. ఫర్ సపోజ్ ఒక మనిషికి డెంగ్యూ వైరస్ సీరో టైప్ 1 ద్వారా వాడు ఎఫెక్ట్ అయినాడు అనుకుందాం. ఆ సీరో టైప్కి పర్టికులర్ సీరో టైప్కి అతనికి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది, కానీ ఈ 2, 3, 4కి ఇమ్యూనిటీ ఉండదు. సో లైఫ్ టైంలో ఎప్పుడైనా కానీ ఈ వ్యక్తి ఈ సీరో టైప్ 2 కానీ సీరో టైప్ 3 కానీ సీరో టైప్ 4 కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వన్స్ ఒక వ్యక్తికి డెంగ్యూ వైరస్ డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ అనేది ఉంది, కానీ ఇక ముందు వచ్చేది ఏదైనా కానీ చాలా సివియర్గా వస్తుంది. అది ఎందుకంటే దానికి ఒక చిన్న కారణం ఉంది. అదేంటంటే యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అంటాం. దాని ద్వారా నెక్స్ట్ వచ్చే ఏ డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది చాలా సివియర్గా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ డెంగ్యూ వైరస్ అనేది ఒక దోమ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆ దోమ ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఈడిస్ ఈజిప్షియన్ అంటాం. ఈ దోమకి పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇవి పగటి పూట కుడతాయి అన్నమాట. సో మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మార్నింగ్ టైమ్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వన్స్ ఈ వైరస్ అనేది ఈ దోమ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ డెంగ్యూ ఫీవర్ యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే హై ఫీవర్ ఉంటుంది. అంటే ఈ హై ఫీవర్ అనేది కూడా చాలా 101, 102, 103, 104 ఇలా హై గ్రేడ్స్ ఆఫ్ ఫీవర్ వస్తుందన్నమాట. ఫస్ట్ దీనిలో ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్లో మాత్రం చాలా ఎక్కువ ఫీవర్ వస్తుంది. తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఈ మజిల్ పెయిన్స్, కండరాల నొప్పులు కానీ చాలా ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. తలనొప్పి కూడా చాలా తీవ్రంగా వస్తుంది అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి అయితే ఈ కంటికి వెనుక భాగంలో కూడా చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది. కొద్దిమందిలో ర్యాష్ మాదిరి కూడా వస్తుంది. సో ఈ డెంగ్యూ వైరస్ ఈ డెంగ్యూ ఫీవర్ సింప్టమ్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు లేట్ చేయకుండా ఈ హై గ్రేడ్స్ ఆఫ్ ఫీవర్ వస్తుంది కదా అని 2 డేస్ కూడా వెయిట్ చేయొద్దండి. వీలైనంత వరకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కన్సల్ట్ కండి. అప్పుడు మీకు ఒక ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. కానీ ఈ వైరస్ ఏదైనా కానీ మీరు మీకు అందరికీ ముందు నుంచి చెప్పేది ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైనా కానీ ఆల్మోస్ట్ కొద్ది వాటికి మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది వైరల్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ ఉండదండి. అది సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే మనము. ఇక్కడ కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు డెంగ్యూకి. ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ మాత్రమే మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ వాటర్ తీసుకోండి, వీలైనంత వరకు ఎక్కువ మజ్జిగ, వీలైనంత వరకు ఎక్కువ టెంకాయ నీళ్ళు, అంటే మీ బాడీని మీరు హైడ్రేట్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఎక్కువ ఫీవర్ ఉంటుందో అప్పుడు ఆ తడిబట్ట తీసుకొని చల్ల నీళ్ళలో వేసుకున్న తడిబట్ట తీసుకొని మీ బాడీని కానీ మీ బాడీని అంతా తుడుచుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ తల మీద, ఈ ఆర్మ్పిట్స్లో, పొట్ట మీద, అరికాళ్ళకి, అరిచేతులకి మొత్తం ఆ తడిబట్టతో తుడుచుకుంటూ ఉండాలి. ఈ ఫీవర్ అనేది మనం అలా రెడ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ బాడీ పెయిన్స్ ఉండడం వలన మామూలుగా డాక్టర్స్ ఎవరైనా కానీ ఈవెన్ నేనైనా కానీ బాడీ పెయిన్స్కి పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. వీలైనంత వరకు ఈ డెంగ్యూ ట్రీట్మెంట్లో వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ డాక్టర్ గారు రాసినా కానీ వీలైనంత వరకు వాడుకుని ఉండడానికి ట్రై చేయండి. సెకండ్లీ మీరు వాడుతున్న ఆ పారాసెటమాలే దీనికి కూడా సరిపోతుంది, ఈ బాడీ పెయిన్స్ కూడా. ఓకేనా? ఇక ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెంగ్యూ అనేది మనము ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత ఈ క్రిటికల్ ఫేజ్ ఉంటుంది అన్నమాట.
ఈ క్రిటికల్ ఫేజ్కి ఎంటర్ అయ్యే ముందు మనకు కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. ఆ వార్నింగ్ సైన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఆ పర్సన్కి, ఆ పేషెంట్కి సివియర్ వామిటింగ్స్ ఉంటాయి. అంటే ఎక్కువగా వాంతులు అవుతూ ఉంటాయి అన్నమాట, ఏం తిన్నా కానీ వాంతి చేసేసుకోవడం ఇలా అనమాట. సో దట్ అన్న వాంతులు కావడం వల్ల అతనికి ఆ ఫ్లూయిడ్ అనేది లాస్ అయిపోతుంది, మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్. సో ఇంకొకటి వచ్చేసి విపరీతమైన కడుపు నొప్పి కూడా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వాంతులు కానీ ఈ కడుపు నొప్పి కానీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా అప్పుడు మీరు అలర్ట్ అవ్వండి. ఇంకా ఏంటంటే, కొంతమందికి ముక్కులో నుంచి రక్తం రావడం, కొంతమంది మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడడం, కొంతమంది యూరిన్ పోసినప్పుడు బ్లడ్ పడడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. కొంతమందికి బాడీ అంతా చల్లగా అయిపోవడం, ఇలా ఇవన్నీ వార్నింగ్ సైన్స్. కొంతమందిలో ఎలా అంటే, ఈ ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ అనేది నేను చెప్పాను కదా లాస్ అవుతుందని, కొంతమందికి ఇది ఏమవుతుందంటే, కొంతమందికి ఇది లంగ్స్లో జరగడం మొదలు పెడుతుంది, అప్పుడు వాటికి ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ వార్నింగ్ సైన్స్. ఈ సైన్స్లో ఒకటి రెండు మీరు గమనించుకున్నా కానీ వీలైనంత వరకు అడ్మిషన్ అవసరమవుతుంది, మీకు అడ్మిట్ అయ్యి మీరు ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఇంకోటి మెయిన్ మనకు డెంగ్యూ అంటేనే గుర్తొచ్చేది ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్. ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది ఎప్పుడు తక్కువైతే మనం జాగ్రత్త పడాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది నార్మల్ రేంజ్ వచ్చేసి 1.4 to 4.5 lakhs ఉంటుంది అన్నమాట. అంటే 1.5 lakh నుంచి 4.5 lakh వరకు ఉండొచ్చు. ఎప్పుడైతే ఇది 1 lakh కంటే తక్కువ అవుతుందో ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది, అప్పుడు నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా తక్కువ అంటే 50,000 కంటే తక్కువ అవుతుందంటే మనం ఖచ్చితంగా అయితే అడ్మిట్ కావాలి. కొంతమంది 20,000 వరకు వచ్చినా కానీ వారికి సింప్టమ్ అంటే ఇబ్బందులు అయితే జరగకపోవచ్చు, కానీ ఒకవేళ 10,000 వరకు వచ్చినాయంటే ఖచ్చితంగా మాత్రం ఇబ్బంది జరుగుతుంది. మీరైతే ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇవి దీని విషయంలో మాత్రం ఎటువంటి నిర్లక్ష్యం వహించదండి, ఓకేనా? ఇప్పుడు మనము ఈ డెంగ్యూ నుంచి మనల్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలా డిఫెండ్ చేసుకోవచ్చు ఈ డెంగ్యూ వైరస్ నుంచి, లేకపోతే ఈ డెంగ్యూ ఫీవర్ నుంచి అనేది ఎలా అంటే, మన ఇంటి చుట్టుపక్కలనే ఇట్లా ఈ టెంకాయ చిప్పలలో నీరు స్టోర్ కావడం, అంటే స్టాగ్నెంట్ వాటర్ అది ఏదైనా కానీ. సెకండ్ వచ్చేసి ఎవరైనా చిన్నపిల్లలు ఈ టైర్లు ఆడుకుంటా అక్కడ పక్కన ఇంటి దగ్గర పెట్టు ఉంటారు, ఆ టైర్లలో ఇలా వర్షం పడినప్పుడు, లేదంటే ఇల్లు ముందర ఇల్లు ఇంటి ముందర నీళ్లు కొట్టినప్పుడు, ఇవన్నీ అక్కడ అన్ని చేరిపోతాయి. ఇలాంటివన్నీ ఈ డెంగ్యూ ఇలాంటివన్నీ ఆ మస్కిటోస్కి అంటే ఆ దోమలకి బ్రీడింగ్ సైట్స్ అన్నమాట. సో వీటిని మనం డిస్ట్రాయ్ చేయగలగాలి, ఇవన్నీ మనం తీసేసుకోగలగాలి, మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అన్ని మనం హైజీనిక్గా పెట్టుకోగలగాలి. సెకండ్ వచ్చేసి వీలైనంత వరకు మస్కిటో రిపెలెంట్స్, అంటే అది మీరు చూస్తున్నారు కదా, ఈ గుడ్ నైట్, ఈ ఆల్ అవుట్, ఈ ఒడోమస్, ఏదో ఒకటి మనమైతే యూజ్ చేస్తూ ఉండాలి. ఈవెన్ మార్నింగ్ టైమ్స్ కూడా యూజ్ చేయండి, ఓన్లీ నైట్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ మీరు పడుకునే ముందర యూజ్ చేయడం వల్ల ఏం పెద్ద ఉపయోగం ఉండదు. మార్నింగ్ టైం నుంచి యూజ్ చేసుకుంటా అంటే అట్మోస్ట్ మనము డిఫెండ్ చేసుకోవాలి, రాకుండా మన ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఇంకా వీలైతే మీ కిటికీలకి విండోస్కి ఏదైనా ఉంటే మెష్ లాంటిది మీరు ఇంట్లో ట్రై చేయండి. సెకండ్, థర్డ్ వచ్చేసి ఇంకా పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకవేళ మీరు సరౌండింగ్స్లో ఇవన్నీ వాడుతున్నా కానీ ఇవన్నీ క్లియర్ చేసుకున్న దోమలు వస్తున్నాయంటే వీలైనంత వరకు మస్కిటో నెట్స్ వాడండి. ఇది దీనికి మించింది ఇంకా వేరేది ఏది లేదు. వీలైనంత వరకు ఈ మస్కిటో నెట్స్ వాడండి. ఈ క్లాతింగ్ ఏంటంటే, వీలైనంత వరకు మన క్లాత్స్ అనేటివి మంచిగా లైట్ కలర్ క్లాత్స్ వేసుకోండి. డార్క్ కలర్ క్లాత్స్ అనేటివి ఏవైనా కానీ మస్కిటోస్ని అట్రాక్ట్ చేస్తాయి. వీలైనంత వరకు లైట్ కలర్ క్లాత్స్ వేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఫుల్ స్లీవ్స్ వాడండి ఇంట్లో ఉన్నంత వరకు. లేదంటే మీరు వర్క్లో ఏదైనా చేస్తున్నారు అని అంటే అక్కడ ఏదైనా దోమలు ఉన్నాయి అని అంటే కూడా వీలైనంత వరకు ఫుల్ స్లీవ్స్ వాడండి. కింద కూడా ప్యాంటు వేసుకోవడానికి ట్రై చేయండి, షార్ట్స్ కానీ ఇలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోండి. ఇంట్లో కూడా లాంగ్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ఆ లాంగ్ ప్యాంట్స్ లాంటివి వాడండి. ఇంకా వర్క్ ప్లేస్లో ఎలా అంటే, చెప్పులు వేసుకున్న వారికి అయితే కొంచెం కాళ్ళకు కూడా కుడతాయి ఖచ్చితంగా ఈ దోమలు అనేటివి. సో వీలైనంత వరకు షూస్ ఇలాంటివి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేందుకు వీలైనంత వరకు మనం ఈ డెంగ్యూ ఫీవర్ నుంచి ప్రివెంట్ చేసుకోవాలంటే ఇవన్నీ మనం యూజ్ చేయాలన్నమాట. సో ఖచ్చితంగా మీరైతే ఏం భయపడద్దండి, ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. ఈ వార్నింగ్ సైన్స్ అన్నీ మీకు తెలుసుంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు అలర్ట్ కండి, చెప్పిన ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అయ్యి ప్రివెంట్ చేసుకోగలగండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.